Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ ఫెయిల్యూర్ లీడర్ అయ్యింది ఇందుకేనా? రాజకీయాలలో తాను ఫెయిల్ అయ్యానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓపెన్గానే అంగీకరించారు. తాను ఒక ఫెయిల్డ్ పొలిటీషియన్ అని తనంతట తానే ప్రకటించారు. కాబట్టి ఈ విషయంపై చర్చ అవసరం లేదు. అయితే రాజకీయాలలో ఎందుకు ఫెయిల్ అయ్యారు? అపారమైన అభిమానుల మద్దతుండి కూడా పవన్ ఫెయిల్ అవడం ఆశ్చర్యమే. సినిమా హీరోల్లో పవన్ కళ్యాణ్కు ఉన్నంత ఫ్యాన్ బేస్ మరే హీరోకి లేదంటే అతిశయోక్తి కాదు. ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన అనుభవం ఉండి ఎవరికీ లేనంతగా అభిమానుల మద్దతుండి కూడా రాజకీయాలలో ఫెయిల్ అయ్యారంటే అది పవన్ స్వయంకృతమనే అనుకోవాలి. ఇంతకీ పవన్ ఫెయిల్యూర్లకు కారణాలేంటి? ఒకటి కాదు, చాలానే ఉన్నాయి. మొదటిదేమో ప్రత్యర్థుల బలాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడం. రెండవది అంచనా వేసినా అంగీకరించలేని ఈగో ప్రాబ్లం. మూడవది తనను తాను వాస్తవానికి మించి చాలా ఎక్కువగా ఊహించుకోవడం. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలాగున్నాయో తెలుసుకోకుండా గుడ్డిగా వ్యవహరించడం. 2014 ఎన్నికలలో టీడీపీ బీజేపీతో కలిసి పోటీ చేయకుండా కేవలం మద్దతు మాత్రమే ఇవ్వడం. అప్పుడే పోటీ చేస్తుంటే ఆ ఊపులో జనసేన తరఫున కనీసం 5 మందో 10 మందో ఎమ్మెల్యేలు గెలిచేవారేమో. ఇక 2019లో ఓడిపోయిన తరువాత తటస్థంగా ఉండకుండా చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమే పనిచేయడం. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పుకునే పెద్ద మనిషి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు? మొన్నటి ఎన్నికలలో ఓడిపోయిన తరువాత జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరికీ సమదూరం పాటించుంటే ఈ పాటికి జగన్కు సరైన ప్రత్యామ్నాయమయ్యేవారేమో. మాట స్థిరత్వం లేకపోవడం పెద్ద సమస్య. ఈరోజు చెప్పిన మాటకు రేపు పూర్తి విరుద్ధంగా మాట్లాడడమే మైనస్. ఏ విషయంలో కూడా పూర్తి పరిజ్ఞానం లేకపోవడం మరో మైనస్. పార్టీ పెట్టి 9 ఏళ్లైనా ఇంకా పార్టీ నిర్మాణం జరగకపోవడం కూడా ఫెయిల్యూరే. విశేషమైన అభిమానుల మద్దతును ఓట్ల రూపంలో మలుచుకోలేకపోవడం అతిపెద్ద ఫెయిల్యూర్. ఫెయిల్ అయినట్లు అంగీకరించడం కాదు. అందుకు కారణాలను నిజాయితీగా విశ్లేషించుకున్నప్పుడే తప్పులను పునరావృతం చేయకుండా విజేతలయ్యే అవకాశముంది.